అది పార్టీకి సంబంధం లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. భారతీయ జనతా పార్టీకి ఆ సంస్థలకు సంబంధం లేదు. ఎవరైనా ఏ తప్పు చేసినా, కేసీఆర్ బిడ్డ అయినా, కేసీఆర్ కొడుకైనా, ఇంకెవరైనా కూడా తప్పు చేస్తే చట్టం పరిధిలో అందరు సమానమే. అందరితో విచారణ జరపాల్సిందే, జరిపి తీరాల్సిందే. కామండలకు చట్టం తన పని తాను తీసుకుంటుంది, అది కామండదు. సపోర్ట్ చట్టం తన పని తాను తీసుకుంటుంది. దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలే? ఇంతవరకు ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు స్పందించలే? ఉందా లేదా? వాళ్ళు లేదని కూడా చెప్పలేదు. ఇంతవరకు లేదని కూడా చెప్పలేదు. చెప్పకుండా మళ్ళా దాన్ని తిమ్మిడి బమ్మి చేసి మళ్ళా తన బిడ్డను కాపాడుకోవడం కోసము, తన బిడ్డ తప్పు లేదని చెప్పుకోవడం కోసము కొత్త కొత్త డ్రామాలకు తెరలేతున్నాయి. ప్రజల దృష్టి, తెలంగాణ ప్రజల దృష్టి ఎవరు మళ్లించలేరు. ఒకప్పుడు యాసతోని, భాషతోని, ఈ ఊకదప్పుడు ఉపన్యాసంతోని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేసినారు. ప్రజలు మోసపోయినటువంటి తీరు ప్రజలు గమనించి గ్రహించారు. ఇక మళ్ళీ కేసీఆర్ కుటుంబం చేతిలో మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు అదే భావిస్తున్నారు. మా బతుకు బిచ్చ బతికైంది. ఎట్లయింది తెలంగాణ రాష్ట్రంలో? కేసీఆర్ కుటుంబం ఇన్ని వేల కోట్లు సంపాదించి ఈ దొంగదంతా లంగదంతా చేసుకునేది మా పరువు బజార్ కేసీఆర్ కదా. తెలంగాణ దేశంలో ఎక్కడైనా కూడా, ఏ రాష్ట్రంలో తిరిగినా కూడా మంచి విషయాలు చర్చ జరగాలి. కేసీఆర్ బిడ్డ చేసినటువంటి ఈ దుర్మార్గం చర్యల వల్ల ఈ విధంగా చర్చ జరుగుతుందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటారు. తెలంగాణ సమాజానికి ఏ సమాజం? నువ్వు దొంగదంతా చేసి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తున్నావా? నువ్వు చేసేది కుటుంబం కోసం దొంగదంతా చేస్తున్నావు. నువ్వు తప్పకుండా కోర్టులో నిజాన్ని నిర్మించుకో. కోర్టుకో. మీ అయ్యనండి కదా, కోర్టు కొడతారా తిడతారా అండి? కొడతారా తిడతారా? కొట్టుకో. అంటే నువ్వు చేసేది దందా నీ కోసమా, నీ కుటుంబం కోసమా, లేకపోతే తెలంగాణ సమాజం కోసమా? నువ్వు అక్కడ దొంగతనం చేసి తెలంగాణ పైన డబ్బులు పెట్టి పిలుస్తున్నావా? నువ్వు అక్కడ అడ్డగోల సారాదంతా చేసి, పత్తాల దందా చేసి, పైసలు సంపాదించి తెలంగాణలో రుణమాఫీ చేస్తున్నావా? నువ్వు దొంగతనం చేసి తెలంగాణ ప్రజల యువతకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తున్నావా, లేదా నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నావా? ఇప్పుడు దొంగతనం చేసి ఫస్ట్ ఆర్డర్ శాలరీ చేయడానికే నేను తెలంగాణలో బిచ్చబతికైంది, ఆర్థికంగా దివాళా తీసింది, కాబట్టి నేను దొంగదండ చేస్తున్నాను మీకోసం. కాబట్టి ఫస్ట్ ఆడే జీతాలు ఇస్తా, మీకు డిఏలు ఇస్తా అని చెప్పి చెప్పడానికి ఇస్తున్నావా? చెప్పు. దాంతో తెలంగాణ సమాజానికి ఏ సంబంధం? అంటే మీరు చేసే దొంగదండాలు రంగదండ్రులు తెలంగాణ సమాజం సంబంధం కదా. అంటే ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళు చేసే దండాలు అన్నీ తెలుసు, వాళ్ళ కుటుంబ చరిత్ర అందరూ తెలుసు.